వెల్కమ్ టు కల్ప్రోక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక లెసన్ ఉంది కెమిస్ట్రీన్ కెమిస్ట్రీ ఇన్ ఎవరిడే లైఫ్ అని అంటే నిత్య జీవితంలో రసాయన శాస్త్రం అంటే ముఖ్యంగా మనకి వ్యాధులు దానికి సంబంధించిన ఉపయోగించాల్సిన మందులు అవి ఏమేమి ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఒక చాప్టర్ ఉంది మనకి సో దాని గురించి నేను ఒక టూ ఆర్ త్రీ ఎపిసోడ్స్లో మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కెమిస్ట్రీని ఎవరిడే లైఫ్కి సంబంధించి మనకి ఫస్ట్ ఒక రెండు పదాల గురించి మనం నేర్చుకోవాలన్నమాట ఒకటేమో డ్రగ్ రెండవది మెడిసిన్ డ్రగ్ అంటే తెలియదు మనం ఏమంటామంటే మందు అని పిలుస్తాం అనమాట అంటే మనకి లో మాలిక్యులర్ మాసెస్ రేంజింగ్ ఫ్రమ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనమాట అంటే ఒక వంద నుంచి ఒక ఐదు వందల యూనిట్ల వరకు భారాలు కలిగినటువంటి వాటిని మనం ఏమని పిలుస్తూ అంటే మందులు అని పిలుస్తాం అనమాట ఇవి రియాక్ట్స్ విత్ మ్యాక్రో మార్క్యులర్ టార్గెట్స్ అనమాట పెద్ద భారాలు కలిగినటువంటి టార్గెట్స్ పైన రియాక్ట్ అవుతే వాటిలో మార్పులు తీసుకొస్తాయి అనమాట ఇవి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మందును మనం కనుక వేసుకున్నట్లయితే వాటిలో మార్పులు తీసుకొచ్చేటటువంటి వాటిని మనం డ్రగ్స్ అని పిలవచ్చు అనమాట తెలుగులో చెప్పాలంటే జీవన ప్రక్రియలో మార్పులు తీసుకొస్తాయి అనమాట అలాంటి వాటిని మనం డ్రగ్స్ అని పిలుస్తాం గుర్తుపెట్టుకోండి ఇక రెండోది మెడిసిన్స్ అనమాట ఔషధం అంటే ఏంటి అంటే వ్యాధుల్ని గుర్తించడానికి ఫలా వ్యాధి అని తెలుసుకోవడానికి అంటే డిసీజ్కి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ కానీ లేకపోతే అలాంటివి వ్యాధులు రాకుండా ప్రివెంటివ్స్గా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అవి రాకుండా మనం ఉపయోగించాల్సినటువంటి డ్రగ్స్ని ప్రివెంటివ్స్గా కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చికిత్స ఇవ్వడానికి కానీ ఈ యొక్క ఉపయోగించేటటువంటి వాటిని మనం పిలిచే పేరు ఏంటంటే మెడిసిన్స్ అని పిలుస్తాం అనమాట అంటే యూజ్ ఇన్ డయాగ్నోసిస్ ప్రివెన్షను అండ్ ట్రీట్మెంట్కి సంబంధించిన డిసీజ్కి సంబంధించినటువంటి వాటిలో మనం పిలిచే పేరు ఏంటంటే మెడిసిన్స్ అని మనం పిలుస్తాం అనమాట ఇదే ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇకపోతే ఇప్పుడు మనం డ్రగ్స్ గురించి వేరియస్ డ్రగ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అందులో ఒకటి యాంటాసిడ్స్ అనమాట యాంటీ యాసిడ్స్ ఈ డ్రగ్ అంటే ఏంటి యాక్చువల్గా మనకిది సో రిమూవ్ ద యాక్సస్ యాసిడ్ ఇన్ ద స్టమక్ అండ్ మెయింటైన్ పీహెచ్ అనమాట అంటే మన స్టమక్లో మనకి ప్రతిరోజు కూడా ఒక వన్ అండ్ హాఫ్ లీటరు హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది అది మనకి డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఆహారం జీర్ణం అవ్వడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఒక్కొక్క పరిస్థితుల్లో మనకి ఏమవుతుందంటే ఇది ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఎక్సెస్గా మనకి రిలీజ్ అయ్యేటప్పుడు సో మనం ఉపయోగించాల్సింది ఏంటంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటీ యాసిడ్స్ని మనం ఉపయోగిస్తాం అనమాట అంటే ఆ యొక్క దానికి ఆ యాసిడ్కి వ్యతిరేకంగా మనం ఉపయోగిస్తామంటే మన బేస్ను ఉపయోగించాల్సి వస్తుంది అనమాట సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సోడియం బైకార్బొనేటు సోడియం హైడ్రోజన్ కార్బొనేటు అండ్ అల్యూమినియం అండ్ మెగ్నీషియం సంబంధించిన మిక్సర్స్ అనమాట మనకి హైడ్రాక్సైడ్స్ అంటే మిక్సర్ ఆఫ్ అల్యూమినియం అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిక్సర్స్ని మనం యాంటీ యాసిడ్స్గా ఉపయోగిస్తాం అలాగే మెగ్నీషియం ట్రైసిల్కేట్స్ని కూడా మనం యాంటీ యాసిడ్స్గా మనం ఉపయోగిస్తాం అనమాట ఇవి దీనికి సంబంధించి అయితే నెక్స్ట్ ఇంకో డ్రగ్ పేరు ఏంటంటే యాంటీఇస్టమిన్స్ అనమాట అంటే మనకి నొప్పిని కలిగిస్తాయి అనమాట నొప్పి వస్తుంది దేనివల్ల వస్తుంది అంటే మనకి హిస్టమిన్స్ అనేవి కెమికల్స్ యాక్చువల్గా మనకి హిస్టమిన్స్ అనేవి ఏం చేస్తాయంటే స్టిమ్యులేట్ ద సెక్రేషన్ ఆఫ్ పెప్సిన్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇన్ స్టమక్ అనమాట మన స్టమక్లో ఈ ఒక వాల్స్ పైన మనకి ఇవి ఇంట్రాక్ట్ అయ్యి గా మనకి పెప్సిన్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యేలాగా వాటిని స్టిమ్యులేట్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందనమాట అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే హిస్టమిన్ ఎఫెక్ట్ మనం ఏం చేయాలి అంటే రిడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట అంటే ఇస్టమిన్ ఎఫెక్ట్ని రిడ్యూస్ చేయాలంటే ఉపయోగించే డ్రగ్ పేరు ఏంటంటే ఇస్టమిన్స్ అనమాట సో యాంటీ ఇస్టమిన్స్గా మనం అంటే సెమెటాడిన్ కానీ రాంటిడిన్ కానీ డిమ్టాప్ కానీ శాల్డైన్ కానీ ఇలాంటి డ్రగ్స్ని ఉపయోగించి ఇస్థమిన్ ఎఫెక్ట్ని మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా సెక్రేషన్ ఆఫ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లెవెల్ సప్రెస్ అవుతుందనమాట అప్పుడు ఆటోమేటిక్గా మనం రిలీఫ్ అవుతాం ఒకటి సో నెక్స్ట్ ఇవి మా మామూలు డ్రగ్స్ తీసుకుంటే నెక్స్ట్ ఏంటంటే న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్ అనమాట సో న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్ అంటే ఏం చేస్తాయంటే మెసేజ్ ట్రాన్స్ఫర్ చేస్తాయన్నమాట అంటే ఏం చెప్పొచ్చు అంటే మెసేజ్ ట్రాన్స్ఫర్ మెకానిజం ఫ్రమ్ నెర్వ్ టు రిసెప్టార్ అనమాట అంటే నెర్వ్ దగ్గర నుంచి రిసెప్టార్ వరకు ఉండేటటువంటి యొక్క మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి డ్రగ్స్ మనకు ఉపయోగపడతాయి అనమాట సో మనకి న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్ మనకి మెయిన్గా మనకున్న సిలబస్లో రెండు డ్రగ్స్ని మనకి ఇంటర్జూ ఇంటర్ మనకి ఉంచే సిలబస్లో ఒకటి ఏంటంటే ట్రాంక్లైజర్స్ రెండోదేమో ఎనాలజీ సిక్స్ అనమాట ట్రాంకులైజర్స్ అండ్ ఎనాలిసిక్స్ అనేవి ఏంటంటే న్యూరలాజికల్లీ యాక్టివ్ డ్రగ్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అంటే ఈ యొక్క మానసికమైనటువంటి వ్యాధులకి రకరకాల వ్యాధులకి ఉపయోగించేటువంటి డ్రగ్స్ని మనం ట్రాంకులైజర్స్ అంటాం రెండవది కామన్ పెయిన్స్ కానీ లేకపోతే సివియర్ పెయిన్స్ కానీ ఉపయోగించే వాటిని మనం ఏమంటాం అంటే ఎనాలిసిక్స్ అని మనం పిలుస్తాం అనమాట ఆ రెండింటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అందులో ఒకటి ఏంటంటే ఎనాలజీ సిక్స్ అనమాట సింపుల్గా మన ఇట్లా ఏమైనా వచ్చారంటే పెయిన్ కిల్లర్స్ అని పిలవచ్చు అనమాట అంటే ఏం చెప్పొచ్చు రెడ్ జ్యూసెస్ రెడ్ జ్యూస్ ఆర్ ద పెయిన్ అని చెప్పొచ్చు అనమాట అంటే నొప్పిని తగ్గించేవి నొప్పిని తగ్గించడానికి ఉపయోగించేటటువంటి సబ్స్టెన్సెస్ని మనం ఉపయోగించే పేరు ఏంటంటే ఎనాలజి సిక్స్ అని పిలుస్తాం అనమాట ఇందులో మనకి దీన్ని రెండుగా క్లాసిఫై చేస్తారు ఒకటేమో నాన్ నార్కోటిక్ ఎనాలసిక్స్ రెండోది నార్కోటిక్ సిక్స్ అని మనకి రెండుగా మనకి క్లాసిఫై చేశారు అనమాట ఏంటి నార్కోటిక్స్ అంటే ఏంటి నాన్ నార్కోటిక్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇది మనం నాన్ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి ఒకసారి చూస్తే వీటిని మనం ఏమనొచ్చు అంటే నాన్ ఎడిక్టివ్ ఎనాలిసిక్స్ అని పిలవచ్చు వసపరుచుకోలేనటువంటి మందులు అని అనమాట వీటికి మనం వేసుకున్నా సరే మనం అలవాటు పడమనమాట మనం డాక్టర్ జనరల్గానే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని అప్పుడు మనం మందులు వాడాలి సొంతంగా మందులు వాడకూడదు సో మనకి ఇవి మనకి వసపరుచుకోలేనటువంటి మందులు అనమాట మనం వాటికి వాటికి అలవాటు పడము ఆ టైం వస్తుంది ఉపయోగించుకుంటాం పక్కన పెట్టేస్తాం అంతే అలాంటి వాటిలో మనం అంటే నాన్ ఆర్కోటిక్ డ్రగ్స్ అని పిలవచ్చు పిలవచ్చు అనమాట అంటే దీనికి నాన్ నార్కోటిక్ డ్రగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాస్ప్రిన్ అంటే సాధారణంగా వచ్చే తలనొప్పులు కానీ ఒంటి నొప్పులు కానీ ఇలాంటి వాటికి మనం ఉపయోగించే డ్రగ్ ఏంటంటే యాస్ప్రిన్ అనమాట సో యాస్ప్రిన్ అనేది ఈ కామన్గా నొప్పులకే కాకుండా సమ్టైమ్స్ మనకి బాడీ యొక్క ఫీవర్ని తగ్గించేటటువంటి యాంటీబయాటిక్గా కూడా మనకి దీన్ని ఉపయోగిస్తారు అది వేరే విషయం అయితే మనకి స్కెల్టల్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆథరెటీస్ అనమాట వేరియస్ ఆథరటీస్ వస్తాయి మనకి రెమటైడ్ ఆథరిటీస్ ఈ నీ దగ్గర మనకు ఆథరెటిస్ ఇలాంటివన్నీ చాలా వస్తాయి అటువంటి పెయిన్స్ కూడా మనకి యాస్పిన్ తగ్గిస్తుంది అలాగే క్యారిడియో వ్యాస్కులర్ డిసీజెస్కి సంబంధించి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా మనకి యాస్ప్రిన్ని డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారనమాట ఎందుకంటే యాంటీ బ్లడ్ క్లాటింగ్ ఏజెంట్ అనమాట ఇది రక్తాన్ని గడ్డగట్టకుండే ఉండేటటువంటి లక్షణం అనేది యాస్పిరిన్కి ఉంది కాబట్టి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యొక్క యాస్ప్రిన్ని తరచుగా మనకు ఉపయోగిస్తూ ఉంటారు అది మనకి అందరికీ తెలిసిన విషయమే అయితే దీనికి దీనికి సంబంధించి రెండో పాయింట్ ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అనమాట నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఇవేమో నాన్ ఎడిక్టివ్ డ్రగ్స్ అయితే ఇవేమో ఎడిక్టివ్ డ్రగ్స్ అనమాట వీటికి మనం వసపరుచుకునే ముందులని మనం పిలవచ్చు అనమాట అంటే వీటికి మనం వాడుకుంటే వాడితే కనుక ఈ డ్రగ్కి మనం అలవాటు పడిపోతాం ఆటోమేటిక్గా మనకి వణుకు దడ చివరికి మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో ఎక్కడ ఈ డ్రగ్ని మనకు ఉపయోగిస్తారంటే మనకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్ అనమాట అంటే మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అనమాట ఎక్కువగా మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎక్కువగా బోన్స్ విరిగిపోయినప్పుడు అంటే భరించలేనంత నొప్పి వస్తుందనమాట ఆ వ్యక్తికి ఆ పేషెంట్కి ఆ నొప్పిని భరించలేదనమాట ఆ నొప్పిని భరించలేనప్పుడు అలాంటి కండిషన్స్లో మనకి డాక్టర్ గారు ఇలాంటి యొక్క మెడిసిన్స్ని ఆ పేషెంట్కి ఇస్తారనమాట అలాగే మనకి కార్డియాక్ పెయిన్ కానీ గుండె నొప్పి లాంటప్పుడు కానీ లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ లేకపోతే చైల్డ్ బర్త్ అనమాట పిల్లలు పుట్టేటప్పుడు ఆపరేషన్స్ అవి చేసేటప్పుడు కూడా ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఆ బరువు అన్ని కూడా క్యాల్కులేట్ చేసి డాక్టర్ గారు మనకి మందులు ఇస్తారు అలాంటి వాటిని మనం పిలిచే పేరు ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్ అంటాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి మార్ఫిన్ అలాగే హెరాయిన్ అలాగే కోడిన్ ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే నార్కోటిక్ డ్రగ్స్ అని మనం పిలుస్తాం అనమాట ఇది దీనికి సంబంధించింది సో నెక్స్ట్ డ్రగ్ ఏంటంటే న్యూరోలాజికల్ యాక్టివ్ డ్రగ్స్లో సెకండ్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఏంటంటే ట్రాంకులైజర్స్ అనమాట ట్రాంకులైజర్స్ అంటే మేజర్గా మనం రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి స్ట్రెస్లోనూ అలాగే మెంటల్ డిసీజెస్లోను ఈ డ్రగ్స్ మనకు ఉపయోగిస్తున్నట్టుగా మనం తెలుసుకోవాలన్నమాట ఒత్తిడి ఒత్తిడిని తగ్గించడానికి కానీ లేకపోతే మానసికమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు కానీ ఈ డ్రగ్స్ని మనకు ఉపయోగిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట అలాగే మనకి నారోడ్లోనేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కనుక లో లెవెల్ కనుక అయితే కనుక ఆటోమేటిక్గా మూడ్ చేంజెస్ రావడం కానీ లేకపోతే అల్టిమేట్గా ఇది ఏమవుతుంది అంటే మనకి మనకి డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది ఆందోళన ఇటువంటి వాటికి తీసుకెళ్తుందనమాట డిప్రెస్ అనమాట అలాంటి వ్యక్తులు ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సో వాళ్ళకి ఇవ్వాల్సిన డ్రగ్ ఏంటంటే యాంటీ డిప్రెషింగ్ ఏజెంట్ని మనకి ఇస్తే ఇస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు ఆ వన్ డేస్ నుంచి బయటపడతారనమాట ఇప్రోనోజైడ్ కానీ లేకపోతే ఫినాల్జైన్ లాంటి డ్రగ్స్ని మనకి ఇలాంటి యాంటీ డిప్రెసింగ్ ఏజెంట్గా మనకి ఇస్తారనమాట ఒకటి అలాగే మైల్డ్ ట్రాంకులైజర్గా చెప్పేటప్పుడు ఏంటంటే టెన్షన్ ఈ టెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనకి క్లోరోడయోజపియాక్స్ పెరాక్సైడ్ కానీ లేకపోతే మనకి మెప్రోబమేట్ కానీ ఇలాంటి డ్రగ్స్ని మనకి ఇలాంటి మనకి టెన్షన్ వచ్చినప్పుడు మనకి ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట అలాగే మనకి ఈ బార్బిట్రిక్ యాసిడ్స్కి సంబంధించిన డెరివేటివ్స్ అంటే బార్బిట్రేట్స్ అని అంటాం మనం అలాగే వాటికి మనం బెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే వెరోనాల్ కానీ ల్యూమినాల్ కానీ ఇలాంటి వాటి ఎలా పనిచేస్తారంటే హిప్రోటిక్స్గా మనకి పనిచేస్తాయనమాట అంటే స్లీప్ స్లీప్ అంటే నిద్రని ఇచ్చేటటువంటి ఏజెంట్స్గా దీన్ని మనం చెప్పొచ్చు అనమాట నిద్రపుచ్చుతాయన్నమాట అంటే మంచిగా ఉన్న ఫీలింగ్ని మనం కలిగి చేసేటటువంటి మందులు అనమాట మనకి అలాగే మనకి ట్రాంకులైజర్స్కి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పవచ్చునంటే వాలియం కానీ మన లేకపోతే సెరటోనిన్ అనేటువంటి డ్రగ్స్ కూడా మనకి దేనికి ఉపయోగపడతాయంటే ట్రాంక్లైజర్స్గా మనకు ఉపయోగపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డ్రగ్స్ గురించి అలాగే వేరే ఇంకా సోప్ అని డిటర్జెంట్ అని ఉన్నాయి వాటి గురించి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఒకవేళ నా వీడియో కనుక మీకు నా పాఠం కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ